నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురవడంతో నెల్లూరు జిల్లా మొత్తం అతలాకుతలం అయింది. అటు పెన్నా నది, ఇటు కైవల్య నది ఉగ్రరూపం దాల్చాయి. కైవల్య నది ఉప్పొంగి జాతీయ రహదారులు సైతం వరద నీటితో ముంచెత్తింది. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని ఆదిశంకర కాలేజ్ వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. ట్రాఫిక్ ఎక్కువ అవడంతో వాహనదారులను రోడ్డు మార్గం మళ్లించే ప్రయత్నంలో భాగంగా కృష్ణపట్నం పోర్టు మార్గానికి మళ్లించడం జరిగింది. ఆదిశంకర కాలేజ్ వద్ద వరద నీరు తగ్గకపోవడంతో కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారుల ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం ఇండియా హెరాల్డ్ టీవీ ఛానల్ చేసింది. విజయవాడ నుండి చెన్నై వైపు వెళ్ళు మార్గం మధ్యలో గల గూడూరు సమీపంలో ఆదిశంకర కాలేజీ వద్ద కైవల్య నది ఉప్పొంగి పొరడంతో అక్కడ వెళ్ళు వాహనాలకు అంతరాయం కలగడంతో నెల్లూరు నుండి గూడూరు దాకా వాహనాలు నిలిచిపోయాయి. ఈ నిలిచిపోవడంతో ఎక్కువ ట్రాఫిక్ కలగకుండా ఉండడానికి పోర్ట్ రోడ్డు వైపు అధికారులు వెహికల్స్ని మళ్లించడం జరిగింది. ఈ వెహికల్స్ మళ్లించడం వల్ల ఎంతోమంది ఇక్కడ ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. భోజనాలు సరిగా లేవని చెప్పేసి, వాటర్ సదుపాయం లేదని చెప్పేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడుండే లారీ డ్రైవర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఇబ్బందులు ఏంటనేది. ఇప్పుడంటే విజయవాడ నుంచి లోడ్ చెన్నైకి ఒకరోజు వచ్చినాము. అక్కడ గుడి దీంట్లో మాటు లేపేశారు. ఆడ ఒక నైట్ ఒక పొగ అడిగితే ఇక్కడ పోదు పనులు పెట్టండి. మళ్ళీ నైట్ నిన్న వదిలేదు. నిన్న వచ్చినారు, ఏడ రెండు రోజులు అయిపోయింది. నైట్లో వాటర్ లేదు, టిఫిన్ లేదు, ఇక్కడ మధ్యలో మంచిలు చూడడం లేదు, ఏమి లేదు. లారీలు ఉండేది కాబట్టి ప్రభుత్వం పడుతూ ఉంది. లారీ లేకపోతే నాకు ఏముంది, ఏమి జరగదు. అట్టా పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రాలో వచ్చి మనకి ఎవరు ఏమి ఆదుకోలేదు, ఏమి చేయలేదు. మరొకరు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. వాళ్ళు పడే బాధలు ఎలాంటివి అనేది, వాళ్ళు పడే ఇబ్బందుల గురించి మనం అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చి 7 గంటలకు వచ్చినానండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి బయలుదేరినాను. ఇక్కడికి వచ్చిన 7 గంటలకి ఇక్కడ పంపుతున్న ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి, టిఫిన్ లేదు, భోజనాలు లేవు, ఏ సౌకర్యం లేక ఇబ్బందులు పడిపోతున్నాం. ట్రాఫిక్ జామ్ అయ్యి ఎన్ని గంటలకు వదులుతారనే విషయం కూడా మాకు సరిగ్గా తెలియడం లేదు. అందుకని ఇక్కడ మేము ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాలండి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాహనదారులు వచ్చున్నారు. మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా వచ్చిన వాహనదారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లుధియానా సే హై సర్ ఔర్ చెన్నై జా రహే మద్రాస్. ఆజ్ సుబహ కా బహుత్ పరేషాన్ హూ. गाड़ी नंबर मेरा है 4228 और क्लियर है. ठीक है जी, सुबह का इधर खड़ा हूँ. कोई चाय नहीं, कोई पानी नहीं, कोई पैसा नहीं हमारे पास. सब पैसे जो उधर से मिले थे चल पड़े खर्चे. रास्ते में बॉर्डरों में भी खर्चा है, कुछ खाने पीने का भी खर्च हो गया. ऐसे करके बहुत परेशान है. कोई अभी मसला हल हुआ होगा या नहीं होगा, तो उधर कंपनी को भी मेरे को जवाब देने का हक है कि काहे को खड़ा है. ऐसे करके कृपा करके आप नेट में चढ़ा देना, कंपनी में जाके मेरी सैलरी ना कटे. बाकी सर बात ऐसा है, फैमिली को सुबह में मैंने फोन कर दिया. वो बहुत परेशान है मेरे बच्चे. और क्या होगा क्या नहीं होगा, पानी तो पास में चढ़ा हुआ है. ये पुलिस को केयर करना चाहिए, जाम खोलना चाहिए. हम तकरीबन 4-5 दिन में मद्रास पहुँच जाते हैं और 4-5 दिन में लुधियाना वापस चले जाते हैं. आज मेरे बच्चे बहुत तड़प रहे हैं कि क्या होगा. देखो कितनी गाड़ी जाम लगी हुई है, ये भी प्रॉब्लम है. इधर खाने पीने का भी साधन नहीं है. अगर कोई काल को बड़ी बात भी हो सकती है, पानी इधर भी आ सकता है. इसलिए किसी गाड़ी का जितना जाम लगा हुआ ये तोड़ देना चाहिए जल्दी. और आपको रिक्वेस्ट है, आप नहीं तो मेरी सैलरी भी कट जाती. सैलरी कटने के लिए साड़ी जान बुझ के तो हम लोग इधर खड़े नहीं हैं. हम तो एक परेशानी के लिए मतलब इधर खड़े हुए हैं. पुलिस वाले ने रोका मुझे और हमारी और भी कंपनी की गाड़ी खड़ी है. इसलिए धन्यवाद आपका, आप जल्दी ये जान को तोड़ो. ఇక్కడ చూస్తే బాలిక వాహనాలు నిలిచిపోవడం జరిగింది. ఎప్పుడు ఇంటికి వెళ్దామా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడైతే చూద్దామా అనేసి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ట్రాఫిక్ని క్లియర్ చేసి త్వరగా ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి
వీళ్ళ త్వరగా పంపిస్తారని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు దీని మీద దృష్టి పెట్టి వీళ్ళని త్వరగా పంపించేందుకు ప్రయత్నిస్తారని కోరుకుంటున్నారు.